ఒక డిసైడర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ నేను చెప్పిందే వేదం నేను చెప్పింది అన్నట్టు కాకుండా అందరితో మాట్లాడుకుని ఇప్పుడు వేసుకుంది ఇంత డిలే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఎమర్జెన్సీకి ఏదో డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అందరినీ కనుక్కొని అసలు ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది డైరెక్ట్గా తెలిసిపోతుంది బయట చాలామందిని అడిగినా సరే ప్రజలతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా నీతో మినిస్టర్లతో మాట్లాడినా కూడా నీకు అర్థమైపోయే సమస్య అది. సో ఇలా అడుగుతున్నారండి ప్రజలు అని మీకే ఫీడ్బ్యాక్ వచ్చేసి ఉన్నప్పుడు దానికి ప్రకారం చేసుకుని వెళ్ళిపోవాలి. అంతేగాని ఒక వన్ సైడ్ డెసిషన్ వన్ సింగిల్ డెసిషన్ అన్నట్టు ఏదో వదిలేసేసి ఏమవుతుందో చూద్దాంలో పేపర్లు ఏమొస్తుందిలే జనాలు ఏం మాట్లాడుకున్నారో చూద్దాంలే అన్నట్టు అలా ఉండకూడదు కదా. ఇప్పుడు ఏ డెసిషన్ అయినా సరే ఇది ఇంగ్లీష్ మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియంలో మార్చడం ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ అవసరం అవసరం లేకుండా అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే నేను డిసైడ్ అయిపోయాను 4 ఏళ్ళలో చేసేస్తాను అనే రకంగా కాకుండా మెల్లమెల్లగా ఆల్రెడీ కొన్ని స్టార్ట్ చేశారు ఆల్రెడీ కొన్ని స్కూల్స్లో ఆల్రెడీ కొంచెం ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సినిమాల్లో కూడా అదే చూపిస్తున్నారు అభివృద్ధి చెందాలంటే ఇంగ్లీష్ రావాలి ఎందుకంటే ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఇంగ్లీష్ మాట్లాడాలి ప్రతి ఒక్కరు వాళ్ళకి ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మిస్ అవుతారు తెలుగు మీడియం వాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం తెలుగు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా కల్చర్ కాపాడుకోవాలి సాంప్రదాయం ఉంటుంది. ఈ ఇప్పుడు 2 స్టేట్లు అయిపోయినాయి ఆల్రెడీ మనకు తెలుగులోనే 2 డివిజన్స్ వ్యవహారాలు ఇవన్నీ వచ్చినప్పుడు తెలుగు అనే దానికి ప్రాధాన్యం లేకుండా చేయటం అనే డెసిషన్స్ లాంటివి అలా అనిపించకూడదు. ఇప్పుడు నువ్వు చేసేది ఎట్లా ఉంటుంది మెల్లగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చేసుకుంటే వెళ్ళాలి కానీ ఇంగ్లీష్ వద్దని ఎవరు అనరు. అట్ ద సేమ్ టైం అంటే ఇంకా అంత మొత్తం అయిపోతుంది మొత్తం క్లియర్ చేసేస్తాం తెలుగు అనేది ఉండదు అన్నట్టు మనం వాళ్ళకి ఇవ్వకూడదు. ఒక చేసినగా నిదానంగా నిదానమని కాదు బేసిక్ నిదానమనే కాదు బట్ రిక్వైర్మెంట్స్ ఎవరెవరికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఎంత ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని కొన్ని ఆల్రెడీ కొన్ని స్కూల్స్ స్టార్ట్ చేశారు వాటితో పాటు ఇంకెన్ని స్కూల్స్ స్టార్ట్ చేస్తాము పర్సంటేజ్ ఎవ్రీ ఇయర్ 2% పెంచుకుందాము దానికి తగ్గ ట్రైనింగ్ టీచర్స్ ఎంతమంది వస్తున్నారు తర్వాత ఈ పిల్లలు వస్తారా రారు ఇప్పుడు ఇంగ్లీష్ అంటే వస్తారా రాదు ఇప్పుడు దీనికే రోజు వెళ్ళి వెళ్ళి తీసుకురావాల్సి వస్తున్నారు కదా. ప్రతి సంవత్సరం టీచర్లకి ఇదో పని కదా గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళని పట్టుకుని రావాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేసరికి ఆడు అసలు రావచ్చు రాకపోవచ్చు సో ఇవి కూడా ఉండొచ్చు అసలే రావడం అనేసి మాత్రం మరణించే వ్యవహారం రాకుండా కొంచెం మెల్లగా తెలుగులో చెప్తామని వయా మీడియాగా. ఇప్పుడు తెలుగు అన్నాక ఇప్పుడు మాకు ఇంటర్ ఉందండి ఇంటర్ కూడా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పేరుకే కానీ తెలుగులో చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది కూడా పదాలు అవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి. ఇప్పుడు మన మదర్ టంగ్లో చెప్తూ ఉంటాయి ఏమందంటే మనకు తొందరగా ఎక్కుతుంది తొందరగా అండర్స్టాండ్ అవుతుంది అండర్స్టాండ్ అంటే తొందరగా అండర్స్టాండ్ మళ్ళీ రెసిప్రోకేట్ చేయగలుగుతాం తొందరగా. సో బేసిక్ మదర్ టంగ్ తెలుగు అయినప్పుడు సడన్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి లేకపోతే ఇంగ్లీష్లోకి వెళ్ళిపోవాలి అనేది సాంప్రదాయానికి ప్రాబ్లం కూడా వస్తుంది మనకి కల్చరు తెలుగు కల్చర్ కూడా ఉంది కదా. సో దాన్ని కూడా విలువలు ఇవ్వాలి కదా. అందరు చెప్తున్నారంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారంటే ఆ పుస్తకమని మీరు ఎవరిని పెట్టారు మీరు ఇంగ్లీష్ మీడియం చదివారా మీరు తెలుగు మీడియం చదివారా అంటే వాళ్ళందరూ తెలుగు మీడియం చదివి పెద్దవాళ్ళు అయిన వాళ్ళే వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు వాళ్ళు గొప్పలు అవుతారో లేదో నాకు తెలియదు. బట్ వెంకయ్యనాయుడు గారు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళందరూ తెలుగు మీడియంలో చదివి ఇవాళ ఇంటర్నేషనల్ లెవెల్కి నేషనల్ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు. సో ఒక ఏదో ఒక డెసిషన్ చేసేసి నా డెసిషన్ ఎలాగుందో చూసుకోండి బాగున్నా బాగుపోయినా ఇది నేను చేస్తాను అన్న లెవెల్లో ఉండటం అంతా ఇది కరెక్ట్ కాదు. మెల్లమెల్లంగా ఏదో సడన్గా ఈ మూవ్ చేస్తాం ఈ మూవ్ చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఏదో టూ మచ్గా వన్ సైడెడ్గా అయిపోతున్నట్టు ఉంటుంది మనకి. నేను చేస్తానంటే చేస్తాను అంతే అలా ఉండకూడదు కదా. బేసిక్గా ఏ రకమైన డెసిషన్ అయినా సరే స్లోగా ఎక్కించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇసుక విషయం ఇన్ని రోజులు ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంత ఇండస్ట్రీ మొత్తం రొటేషన్ మొత్తం ఆగిపోయింది మొత్తం దాన్ని ఎంత ఎఫెక్ట్ పడుతుంది ఎంత రొటేషన్ ఎఫెక్ట్ పడుతుంది ప్రతి ఒక్కరు. ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే డబ్బులు ఉండట్లేదు జనాల దగ్గర సరే మెడికల్ ఎమర్జెన్సీలు డిక్లేర్ చేయరు వాళ్ళు రారు వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వెళ్ళటానికి చేతులు ఎత్తేస్తారు కొంతమంది చేయలేరు కదండి చాలామంది ఆల్రెడీ అప్పులు ఉంటాయి అది రొటేషన్ చేసుకోవాలి ఈఎంఐలు కట్టాలి వీళ్ళందరికి ఏంటి ఇల్లు అపార్ట్మెంట్ అంతా రెడీ అవుతుంది వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయరు ఇలా అందరూ డబ్బులు ఇచ్చి కూర్చున్నారు ఆ బిల్డర్ ఏమి దొరకడు. సో ఏదో డెసిషన్ ఒక కొంచెం అటు ఇటుగా కానీ వాళ్ళకి వర్కౌట్ అయ్యేటట్టు ఫీజిబిలిటీ అయ్యేటట్టు సెటప్ చేసి ఎవరో దోచేసుకుంటున్నారు అన్నట్టు ఫీల్ అయిపోతానికి ఇక్కడ ఏముంటుంది దోచేసుకుని వెళ్ళిపోయినా డెమోక్రసీ ఇది. డెమోక్రసీలో అన్నీ నువ్వు డెసిషన్స్ మళ్ళీ మార్చుకోవచ్చు చేసుకోవచ్చు రన్నింగ్ విధానాలని రన్ చేసుకుంటా నువ్వు ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. అంతేగాని ఏ విధానం రన్నింగ్ విధానాలని స్టాప్ చేసేసి మనం ఏదో కొత్త విధానం పెడుతున్నాము ఇది అందరికన్నా ఆమోదయోగంగా ఉంటుందని నువ్వు అనుకుంటే సరిపోదుగా. ఇప్పుడు ఒక రన్నింగ్లో ఉన్నారు రన్నింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ మార్పు చేసుకోవాలంటే కొంచెం స్లోగా వాళ్ళని దీనిలోకి మార్చుకోవాలి. అంతేగాని సడన్గా ఇది ఆపేసి అది ఆపేసి అది ఆపేసి ఇది ఆపేసి అయితే కరెక్ట్ కాదు. సో వన్ సైడెడ్ డెసిషన్స్ అనేవి
అలాగే అనిపిస్తుంది. ఆయన చేస్తున్నాడు లేదో నాకు తెలియదు కానీ, బట్ ఆయన చేసేదాన్ని అటాక్ అనిపిస్తుంది. ఒకసారి వస్తాడు, ఇది వన్ టు వన్ ఇంటరాక్షన్ ఉండదు మనిషికి. ఆయన ఒక మైక్ పెట్టుకుని చెప్పేస్తాడు, వెళ్ళిపోతాడు. వన్ టు వన్ ఇంటరాక్షన్ ఉండదు, ఎదురు మనిషితో డిబేట్ ఉండదు, మాట్లాడేది ఉండదు, కనపడదు, మనకైతే కనపడదు. ఎక్కడ ఎవరితో డిబేట్ చేస్తున్నాడు, మినిస్టర్తో చేస్తున్నాడా, పలానా జరిగిందని మనకు తెలియట్లా, ఈ మినిస్టర్లు ఏం చెప్పింది చేయాలన్నట్టు ఉంటుంది. మాకు అనిపిస్తుంది ఇక్కడైతే ప్రస్తుతానికైతే అనిపిస్తుంది. మరి వాళ్ళు ఏదో డెసిషన్ చేయాలంటే మీరు వెళ్ళి మాట్లాడండి అమరావతి గురించి అంటారు, ఒక మనిషి వచ్చి మాట్లాడతాడు. యాజ్ అ సీఎంగా యూడ్ సే సంథింగ్, యు సే అ డెసిషన్. డెసిషన్ కాదు, ఇలా ఇలా అనుకుంటున్నామండి, ఇలా ఇలా మార్పులు చేసి ఇలా చేస్తాం, లేదు ఇట్లా ఇట్లా కంటిన్యూ చేస్తాం అని చెప్పి మీరు చెప్తా ఉంటే ప్రజల్లో ఇది ఉంటుంది. ఎవరెవరో మాట్లాడుతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రజలు. యాజ్ అ సుప్రీం పవర్ నువ్వు మీరు మాట్లాడింది వేరు ఉంటుంది కదా. ఒక ప్రజల్లో డెసిషన్ మీరు చెప్పేది, బస్సు సత్యనారాయణ గారు చెప్తారు, ఇంకొని చెప్తారు, ఆయన చెప్పి నేను డెసిషనా కాదా ప్రజలకు తెలీదు, ఈయన డెసిషన్ ఏంటో తెలియదు ప్రజలకి, అది సత్యనారాయణ గారు సొంత డెసిషనా తెలీదు. ఎట్లాంటి డెసిషన్సే ప్రాబ్లం. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా, ఇప్పుడు బ్యూరోక్రాట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడొచ్చండి. ఇంగ్లీష్ మీడియం బ్యూరోక్రాట్స్ బోల్డ్ మంది ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడొచ్చండి. వాళ్ళు అనాలిసిస్ చెప్తారు, ఎదురు కన్విన్స్ చేస్తారు, చేస్తారు కదా, కన్విన్స్ చేసే కెపాసిటీ వాళ్ళు ఉంటాయి. సో మీరు డిస్కషన్ చేయరు, మీరు కన్విన్స్ చేసే కెపాసిటీ చేయరు. సో కన్విన్స్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు, మేధావులు ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడొచ్చండి. మీ గవర్నమెంట్ తరఫున మీ గవర్నమెంట్ పాలసీ ఉంది, గవర్నమెంట్ డెసిషన్ ఉంది, ఐఏఎస్తో కన్సల్ట్ చేయకుండా ఇది చేయరుగా మీరు చేశారు. ఆ ఐఏఎస్ని కూడా ముందు పెట్టండి, వాళ్ళు కన్విన్స్ చేస్తారు పిల్లల్ని, మనుషులు కన్విన్స్ చేస్తారు, ప్రజలను కన్విన్స్ చేస్తారు. డెసిషన్స్ మేము కల్చర్కి ఏమి విరుద్ధం కాదు, మేము కల్చర్కి ఏమి ఇది కాదు, దాంతోపాటు ఇంగ్లీష్ కూడా ఇంపార్టెంట్ అనే ఆలోచన మీరు బయటకు పంపిస్తే మీకు అంత ఎదురు రాదు కదా, బేసిక్గా ఆ వ్యతిరేకత రాదు బేసిక్గా. సో ఇవన్నీ ఐ థింక్ హీ నోస్ ఎవ్రీథింగ్, తెలియకుండా అయితే ఏం లేదు, ఇంటెన్షనల్గా చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ డోంట్ యు నో దిస్, మేము చెప్తున్నాం ఇక్కడ రోడ్ మీద కూర్చుని, మీకు తెలీదా బేసిక్గా. హీ నోస్ ఎవ్రీథింగ్, ఇట్స్ నాట్ లైక్ ఈ డజంట్ నో, బట్ యూ వాంట్స్ డూ సంథింగ్ ఇన్ హిస్ వే, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్స్ గుడ్. ఓకే, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.